పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ ఛార్జీలు నిత్యావసర ధరలు తగ్గించారని చిత్తూరు జిల్లా ఐరాల సిపిఐ ఆధ్వర్యంలో సచివాలయ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి మురళి మాట్లాడుతూ విపరీతంగా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీలోకి తీసుకువచ్చి అడ్డుగోలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించారని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వంటగ్యాస్ సిలిండర్లు ధరలు కరెంట్ బిల్లుల మోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాలకులపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నట్లు తెలిపారు. నిత్యం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని పేదలు కూరలు చేసుకుని తినడం మానేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సురేంద్రనాథ్, ప్రజా సంఘాల నాయకులు ఆదినారాయణ, సుబ్బు, మున్నాబాయి, మురళీ భాస్కర్, శివమోహన్ రెడ్డి, వీరభద్రారెడ్డి, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ ధరల వెంటనే పెంచిన గ్యాస్ ధరల వెంటనే పెరిగే ధరలకు అద్దే లేదు, పెరిగే ధరలకు అద్దే లేదు, పెరిగే ధరలకు అద్దే లేదు. పెరిగిన ధరల వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే అధిక ధరల వెంటనే కరెంట్ ఛార్జీల వెంటనే నిత్యావసర సరుకుల వెంటనే నిత్యావసర సరుకులు పెంచుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే గ్యాస్ ధరల వెంటనే కరెంట్ ఛార్జీలు వెంటనే నిత్యావసర సరుకులు వెంటనే పెరిగే ధరలకు అద్దే లేదు, పెరిగే ధరలకు అద్దే లేదు, పెరిగే ధరలకు అద్దే లేదు. కరెంటు ఛార్జీలను వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే ఈరోజు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కరెంట్ ఛార్జీలు చెత్త పన్నులు ఇంటి పన్నులు ఛార్జీలు తగ్గించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల దగ్గర ఆందోళన నిరసన కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఐరాల మండలం ఐరాల పంచాయతీ పోతలపొట్టు తౌనంబల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా ఈవేళ సచివాలయాల దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలపైన భారం పడుతున్నటువంటి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసని ఈవేళ మేము ఆందోళన చేస్తా ఉన్నాం. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ పెంచినటువంటి పేదలపైన పడుతున్నటువంటి భారాన్ని తగ్గించి ఈవేళ ధరలన్నీ కూడా తగ్గించాలని చెప్పేసని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ప్రజా సంఘాలు కలుపుకొని రాష్ట్ర బంధు కూడా పిలిపేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. పి మురళి, చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు.